గట్టిగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈ దేవుని యొక్క ఉనికి కోసం మనం వివిధ మతాల పేరుతో వివిధ కులాల పేరుతో చీల్చిపడి ఉన్నప్పటికీ నిన్న మొన్న జడ్జిమెంట్ వచ్చింది 2 నెలల క్రితం ఏమని ఒక దేవుడు ఇక్కడ పుట్టిండని ఆయన మహా స్థలంలో పుట్టిండని వందల వేల సంవత్సరాలుగా కోపంలో నానుతున్నప్పటికీ సుప్రీం కోర్టులో కావచ్చు జిల్లా కోర్టులో కావచ్చు హైకోర్టులో నానుతున్నప్పటికీ 2 నెలల క్రితం జడ్జిమెంట్ వచ్చింది ఏమని పలానా స్థలంలో పుట్టిండని ఆ స్థలం పలానా ఆయనని అంటే ఎవరి ద్వారా జరిగింది మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కట్టుబడి జడ్జిమెంట్ వచ్చింది అంటే ఇక్కడ ఈ దేశాన్ని ఎత్తున్నది ఎవరు మత గ్రంథమా కుల గ్రంథమా కుల సంఘమా మత సంఘమా అంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సోహా జగిత్యాలలో ఉన్నటువంటి మున్సిపల్ కోర్టు జడ్జి వరకు ఎవరి ఆదేశాలకు అనుసారంగా పనిచేస్తా ఉన్నారో ఏ చట్టాలకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారంటే భారత రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేస్తా ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కట్టుబడి పనిచేస్తా ఉన్నారు అంటే నేను చెప్పదలుచుకుంది ఈ దేశంలో ఎవరి ఆటలు సాగవు ఏ మత గ్రంథం ఆటలు సాగవు ఏ కుల పెద్దల ఆటలు సాగవు ఏ సిస్టమ్ అయినా భారత రాజ్యాంగాన్ని కట్టుబడి జీవించాల్సిందే ఈ 130 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో జీవిస్తున్నారంటే తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారంటే అందులో నా జాతి 35% నా జాతి అంటే ఎస్సీలు ఎస్టీలు స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా జగన్ జగిత్యాలకు రావడం కారణం ఏంటంటే మీ జ్యూరిడిక్షన్లో మీ మీ గ్రామ పంచాయతీ పరిధిలో మీ మీ ఎంపీటీసీ పరిధిలో మీ మీ ప్రజాసత్వ పరిధిలో నేను అన్న ప్రతి మాట అధికారులకు కూడా వర్తిస్తుంది మీ మీ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ప్రజలు నా వాళ్ళు 35% ఉన్నారు అంటే అర్థమేంటి మీ గ్రామ పంచాయతీలో 1000 ఉన్నాయంటే ప్రజలు 5000 మంది ఉన్నారు అవునా కాదా మీ గ్రామ పంచాయతీ పరిధిలో 2000 ఓట్లు ఉన్నాయంటే అక్కడ 15000 మంది ప్రజలు ఉన్నారు ఇది కొత్త సమయం ఇంత ముందు మనం అందరం వెళ్ళిపోయినాం ఏ మీటింగ్ పోయినాం ఎమ్మెల్యే వచ్చిన మీటింగ్ పోయినాం ఎంపీ వచ్చిన మీటింగ్ పోయినాం ప్రజాప్రతినిధులు వచ్చిన మీటింగ్ పోయినాం పొలిటికల్ డైలాగ్ కానీ ఇదే తగ్గి కొత్త ఉంది మన చివరికి కొత్తగా సమయం కనిపిస్తా ఉంటుంది ఇదే సమయంలో మాట్లాడుతున్నాం జగిత్యాలకు ఆయన ఇది ఎస్సీ కమిషన్ సభ్యుడు అంట మన కొత్త కథ చెప్తుంటే ఇది నిజమైనటువంటి కథ ఇది మన నీతి కథ మన బతుకు కథ మన గ్రామ పంచాయతీ కథ ఈ కథ ఎక్కడో కాదు జగిత్యాల కాదు మీమీ ఊర్లో మీమీ గ్రామ పంచాయతీ కథ చెప్తా ఉంటాం నిజం చెప్తా ఉన్నాం బతుకు తెలుగు సమస్య నేనేమంటున్నానంటే ఆళ్ళ పురుషగాడికి పోయి మీ ఊర్లో ఉన్నటువంటి 1000 ఓట్లు మీ ఊర్లో ఉన్నటువంటి 5000 ఓట్లు మీ ఊర్లో ఉన్నటువంటి 10000 జనంలో 35% నా జనం ఉన్నారని చెప్తా ఉన్నాను 35% 10000 మందిలో ఎంతమంది లెక్క 3500 మంది లెక్క మీ ఊర్లో 1000 ఓట్లు ఉంటాయి 350 ఓట్లు ఇవ్వండి నావి 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 అని అంటాను నావి నావి అంటే భారత రాజ్యాంగం ప్రకారం మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు ప్రకారం నేను ఎస్సీల కోసం ఎస్టీల కోసమే మాట్లాడాలా టాపిక్ డైవర్ట్ కాదు నేను ఎస్సీల కోసం ఎస్టీల కోసమే పరిమితమై మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఎస్సీల కోసం ఎస్టీల కోసమే మాట్లాడాలా అంటే మరి నేను ఎస్సీల కోసమే ఎస్టీల కోసమే మాట్లాడుతున్నప్పటికీ మీ మీ జ్యూరిడిక్షన్లో మీ మీ సర్పంచ్ పరిధిలో మీ మీ ఎంపీటీసీ పరిధిలో ఎస్సీలు ఎస్టీలే ఉన్నారా మిగతా రంగాల ప్రజలు లేరా అక్కడ ఓసీ అయి ఉంటాడు బీసీ అయి ఉంటాడు ముస్లిం అయి ఉంటాడు క్రైస్తవుడు ఉంటాడు హిందూ ఉంటాడు మరి ఎట్లా అంటే మీ జ్యూరిడిక్షన్లో అందరు ఉన్నారు మీరు ఒకసారి ప్రజాప్రతినిధి గెలవగానే మీరు ఆ ఊరికి పెద్ద మనుషులు మీ మీద పోటీ ముగ్గురు ఉండొచ్చు కానీ మీరు నా రోడ్డు ఎక్కువ వస్తే మీరు గెలిచి అవునా కాదా అవునా కాదా మీ మీద పోటీ చేసిన కంటే ఎక్కువ ఒక ఓటు ఎక్కువ వస్తే మీరు ప్రజాప్రతినిధి ఒకసారి గెలవగానే మీరు ఆ ఊరికి ఆ జ్యూరిడిక్షన్కు ఆ మున్సిపాలిటీకి ఆ మండలానికి గౌరవ సభ్యులు కాబట్టి మీ ప్రాంతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ 35% ఉన్నారు కదా ఉన్నారా లేదా మరి ఓట్లప్పుడు
ఆళ్ళ దగ్గర పోయి మనం దండాలు పెట్టాం కదా, మీ గ్రామ పంచాయతీ ఓట్ల కోసమే కాదు, ఎంపీ ఓట్ల కోసం పోయినా, ఎమ్మెల్యే ఓట్ల కోసం పోయినా, మున్సిపాలిటీ ఓట్ల కోసం పోయినా, అన్ని మీటింగ్లు పోయినా. జగిత్యాల మీటింగ్ జరగాలంటే మీ ఎమ్మెల్యేలో మీ ఎంపీలో ఎవరో చెప్తారు, నాయన జనాలు చెప్పారు. చక్కగా దాని నా జాతి ఇంత ఏడంటే గాడే పో, ఇది నిజం, ఇది ముమ్మాటి నిజం. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి డీసీలు పడి ఏమడగా ఎస్సీలు ఎస్సీలే ఉంటారు. ఇక్కడ కాశ కోసం ఆడింది ఎవరు, తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించింది ఎవరు, పాటలు పాడింది ఎవరు, ఆటలు ఆడింది ఎవరు, పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నారు ఎవరు, అంటే అందులో మెజారిటీ పీపుల్స్ నావాలే. పూర్తిగా అర్థం చేసుకోవాలి, డిఫరెంట్ డిఫరెంట్ మాట్లాడతాం. మీ జ్యూరిడిక్షన్ అందరూ ఉన్నారు కానీ ఎస్సీల కోసం ఎస్సీల కోసం మాట్లాడుతున్నాం, కానీ జగిత్యాల దెబ్బతిన్న ఎవరు, మన ఊరు తల్లి ఎంతమంది వచ్చారు ఒకసారి సమీక్ష చేసుకోవాలి. బొడ్రాయిలో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక బొడ్రాయి అని ఒక తెలంగాణ పరిభాషలో చెప్తాను. బొడ్రాయి అంటే తెలంగాణ బొడ్రాయి అంటారు, దాన్ని మీరు గ్రామ దాని గ్రామ సెంటర్ కూడా అనొచ్చు. ఆ ఇంటి చుట్టూ ఉన్నప్పుడు అగ్రభాగం ఉంటారు, నాన్ ఎస్సీలు ఎస్టీలు ఉంటారు, ఆ ఊరు డామినేట్ చేసిన అందరు ఏంటారు ఆ చుట్టూ. ఇది బొడ్రాయి అయితే ఆ చుట్టూ ఆవాస ఉంటాయి. నా ఎస్సీలో ఏంటో ఎస్టీలో ఉండడం తెలంగాణలో ఏడుంటాయంటే ఆ నియమంలో ఉంటాయి. ఆ నియమం అర్థమైంది కదా, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, దక్షిణం. దక్షిణానికి తూర్పుకు మధ్య ఉన్నటువంటి రైట్ సైడ్ లో ఉన్నటువంటి కామన్ అంటే ఆ నియమం. ఆ నియమం అంటే మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే మీ ఇంట్లో కిచెన్ ఉంటుంది, కిచెన్ అంటే వంటగది. మీ ఇంట్లో వంటగది ఏ మూలకుందో మీ ఊళ్ళో ఆ మూలకే ఎక్కువ శాతం ఆ ఎస్సీల ఎస్టీల ఇంట్లో ఉంటాయి. ఎందుకోసమో తెలుసా ఈ సంగతి, ఇది మనకు తెలియని విషయం, ఇది కొంత ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ ఆగ్నేయములకు మన ఇంట్లో కిచెన్ ఫైర్ చేసి వంట చేసి ఉంటాం తినడానికి, ఊరు కూడా సేమ్ ఉంటుంది. కానీ గమ్మతి ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ శాతం దీన్ని అవమానిస్తారని నిజం చెప్తాం. కలు స్థానాయి తాగా ఆరుగోలు కొట్టాడుకోవాలా, అన్నదానాలు కొట్టాడుకోవాలా, ఇంటి పంచాయతీ, గుట్ట పంచాయతీ, చెట్టు పంచాయతీ, గడ్డు పంచాయతీ రాత్రి జరిగింది. ఎప్పుడు 9 గంటల తర్వాత పొద్దుగా 5 గంటలకు రామాయణం స్టార్ట్ అయింది, భారతం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది, భారతం స్టార్ట్ అయింది. తెలంగాణలో ఇంతకుముందు కోటి చూసినప్పుడు లేదు, మూడు కోటి దగ్గర జరిగింది. ఇప్పుడు రాత్రి ఉన్నాయని ఉన్నాడు కదా, ఆయన సర్పంచ్ దగ్గరికి వస్తాడు, అయ్యా ఏమని నేను కొట్టాడుకున్నాను కాబట్టి తగుదు తెలుపుకోదు అని వస్తాం. ఎన్ని గంటలకు వస్తారు కొడతాడు, 5 గంటలకు కొడతాడు. మరి ఈ అధికారులకు డ్యూటీ స్టార్ట్ అయింది అంటే ఇంకా 10 గంటలకు స్టార్ట్ అయింది. మీ మీ సెక్రటరీ మీ యాప్ తీసుకొస్తే ఎన్ని గంటలకు వస్తాడు, 9 గంటలకు 10 గంటలకు వస్తాడు. కానీ మీ డ్యూటీ స్టార్ట్ అయితే ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు ఎందుకు, ఆ గ్రామంలో జీవిస్తున్నాం కాబట్టి, ఆ జనంతో నిత్యం ఉంటున్నాం కాబట్టి, వాళ్ళ సమస్యలు తీర్చడమే మీ సర్పంచ్ యొక్క ఎంపీటీసీ యొక్క బాధ్యత కాబట్టి 5 గంటలకు మీ నిద్ర కాబట్టి రాత్రి 11 గంటలకు పడుకుంటారు. పొద్దుగా 4 గంటలకు స్టార్ట్, పొద్దుగా 5 గంటలకు స్టార్ట్. ఏమైనా కావాలంటే రాత్రి కొట్టాడుకున్నాం, నా పంచాయతీ దావా తెలుపుకో. మీరు ఎక్కడ సమస్యలు పట్టుకుంటే అక్కడ లీక్ చేసి ఆ జనాన్ని తమ దగ్గర తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకో. పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఏం చేయాలి, కేసు బుక్ చేయాలి. మీ మండలంలో 30 యోగులు ఉన్నాయి అనుకుందాం, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని ఉంటాయి, ఒక పోలీస్ స్టేషన్ పనిలో 20 యోగులు 30 యోగులు ఉంటాయి. ప్రతి ఊరికి ఒక కేసు వస్తుంది, ఎన్ని కేసులు అయినాయి, 30 కేసులు పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. 30 కేసులు రాకపోతే కౌన్సిలింగ్ చేసో ఏం చేసో 20 కేసులు బుక్ అయినాయి అనుకుందాం. 20 కేసులు వెళ్ళిపోవాలా, జై కేసు బుక్ అయినా జై తెల కొడుకో లేకపోతే కరీంనగర్ కొడుకో పోవాలి. పోతున్న క్రమంలో ఒక మండలంలో 20 కేసులు బుక్ అయితే డిఎస్పీ గారు ఆర్డీఓ గారు డివిజన్ నున్నా మండలం మండలం పట్టుకు 12 మండలాల నుంచి ఒక మండలానికి 30 కేసులు చొప్పున 12 మండలాలకు ఎన్ని కేసులు వస్తున్నాడు, 360 కేసులు బుక్ అయినట్టు. ఇలా మాత్రమే ఫర్ డే ఎన్ని కేసులు బుక్ అయినట్టు, 360 కేసులు బుక్ అయింది, కేసు బుక్ అయింది. 360 కేసులు కేసు పారిపోతే అసలు పోలీస్ స్టేషన్ ఎంత వస్తే, ఎంతమంది ఉన్నారు పోలీస్ స్టేషన్, ఎంతమంది కానిస్టేబుల్ ఉన్నారు, ఎంతమంది హోమ్ గార్డ్ ఉన్నారు, ఎంతమంది ఎస్హెచ్ఓ ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ రాగానే ఆ ఊరికి పంపాలా వద్దా. నా మీద కంప్లైంట్ ఇచ్చిరండి ఒక ఆయన వచ్చి దాన్ని పిలిపెట్టే కానిస్టేబుల్ పంపాలి కదా. మరి 30 మంది కానిస్టేబుల్ పంపడానికి స్ట్రెంత్ మన